అంటే ముఖ్యంగా ఇంకా ముస్లిమ్స్ ఫ్యామిలీ అయితే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంటే అమ్మాయిని బయటికి రావద్దు, బయటికి వెళ్ళినా బూర్కా వేసుకోవాలి, ఇంకా మీ దాంట్లో చాలా సాంప్రదాయాలు ఉంటాయి కదా. అవును ఉంటాయి, బట్ ఇంకా అమ్మ మమ్మీ ఏంటంటే వచ్చిన తర్వాత ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చారంటే అంటే ఒక ఫేమ్లోకి రావాలంటే ఒక 1 ఇయర్ పట్టుద్ది, 2 ఇయర్ పట్టుద్ది. కానీ నేను వెళ్ళిన ఫస్ట్ ఎపిసోడే మిలియన్స్ దాటిపోయింది, సెకండ్ ఎపిసోడ్ మిలియన్స్ దాటిపోయింది. అంటే వెళ్ళగానే తొందర ఫేమ్ వచ్చేసింది కదా, సో ఇంక అందరూ ఫైమా అనడంతో మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే హైదరాబాద్లో ఇలా ఉండదమ్మా, మనం అనుకున్నట్టు ఇంటికాడ ఉన్నట్టు గురకాలు తీసుకొని తిరగడం అలా ఉండదు, ఇక్కడ వేరుంటుంది అని. అంటే ఓకే, నువ్వు హైదరాబాద్లో ఉన్నప్పుడు అవే పాటించు, ఊరికి వచ్చినప్పుడు ఇది పాటించు అని చెప్పేసి నాకు మంచి ఎంకరేజ్ చేసింది. సో అంటే ఊరెళ్తే ఇక బుర్కా వేసుకుంటారు, ఇక్కడ చేసుకుని వెళ్తారు, ఇక్కడ నుంచి వేసుకొని వెళ్ళాను. ఒక్కొక్కసారి మన ఊరు వచ్చినప్పుడు వేసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఊరికి కూడా వేసుకోకుండా వెళ్ళిపోతున్నా. సో అందరికీ అలవాటు అయిపోయింది, సో సిటీలో ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమనట్లేదు. అంటే జనరల్గా ఇండస్ట్రీకి వెళ్తే ఇంకా ముస్లింస్లో ఎక్కువ పట్టింపులు ఉంటాయి కదా, అవసరం ఆ ఇండస్ట్రీకి వెళ్తే అట్లా నాట ఇట్లా నాట అని చెప్పేసి అంటారు కదా, అట్లా మీ ఇంట్లో పొరుగు వాళ్ళు ఇంటి వాళ్ళు మీ చుట్టాలు చెప్పడం ఇట్లా జరిగిందా? చాలా చుట్టాలైతే మా మమ్మీకి ఒక నాడ ఎప్పుడు చెయ్యని వాళ్ళు కూడా ఫోన్ చేసి, అవసరం మామీ బిడ్డ వెళ్ళడం మన పరువు తీసేస్తుంది, అక్కడికి వెళ్ళి దుంకుతుంది, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తుంది, మనము ఏంటి అసలు ఎందుకు పంపించిన, సిగ్గుందా అది ఇది అని చెప్పేసి తిట్టారు. బట్ ఏనాడు కూడా మా మమ్మీ అవి తీసుకోలేదు, ఎందుకనంటే ఇక్కడ సైడ్ నుంచి నా నుంచి మంచి పేరు వచ్చినప్పుడు బయట నుంచి వాళ్ళు చెడుగా అనుకుంటే మా అమ్మకి ఏంటి, నా వల్లనైతే మంచి పేరు వస్తుంది కదా. సో మా మమ్మీ వాళ్ళకి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు, నా ఇష్టంగా నేను పంపించిన అని చెప్పేసి ఫోన్ కట్ చేసి మళ్ళీ నాకు కాల్ చేసి బాధపడేది, నీ వల్ల నేను ఎప్పుడు వినలేని మాటలు వింటున్నా, నీ వల్ల ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఈగో ఇట్లా పంపిస్తుంది, సిగ్గు లేదు, కూతుర్ని అట్లా వదిలేస్తుందా అని చెప్పేసి వినాల్సి వస్తుంది అని చెప్పేసి 2 మూడు సార్లు ఏడ్చింది. బట్ నేను అన్నా, అమ్మ ఈరోజు తిడుతున్నారంటే రేపు వాళ్ళే పొగుడతారు మనం మంచి స్టేజ్లో ఉంటే, సో నువ్వు ఏం బాధపడకు అని చెప్పిన. ఆ రోజు ఎవరెవరైతే తిట్టారో ఇప్పుడు వాళ్ళే ఫైమా, మా చుట్టాల అమ్మాయి ఫైమా, నాకు తెలిసిన అమ్మాయి అని చెప్పేసి చెప్పుకుంటారు. అది నేను. మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి అట్లా తిట్టడం జరిగిందా, ఎవరన్నా అనడం అవసరం మనకి ఎందుకు? అంటే నాకు తెలిసిన వాళ్ళే చేసి అన్నారు, ఎందుకు వెళ్తున్నావు నువ్వు, వెళ్తే ఏమొస్తుంది నీకు ఇంట్లో, ఎలాగో పెళ్ళైన తర్వాత ఇవేం ఉండవు కదా అని చెప్పేసి అన్నారు. బట్ నేను ఫోన్ కట్ చేసేదాన్ని, వాళ్ళ మాటలు వినకపోయేదాన్ని, ఎందుకంటే విని బాధపడడం కంటే వినకుండా మన పని మనం చేసుకోవడం బెస్ట్ కదా. అట్లా ఎవరైనా సరే ఒకళ్ళు ఎదుగుతున్నారంటే చూడలేకపోతారు, ఒకవేళ వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ బ్యాడ్ నేమ్ వచ్చిందనుకో 100 మంది నోరు లేస్తుంది, అదే వాళ్ళు మంచి సక్సెస్ అయ్యారనుకో ఒక్కళ్ళు కూడా అసలు తిట్టిన వాళ్ళు కూడా వచ్చి పొగుడతారు మనల్ని. సో మీ ఫాదర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు అప్పుడు వెంటనే స్టార్టింగ్? మా ఫాదర్ చెప్పాను కదా 3 రోజులు యాక్సెప్ట్ చేయలేదు. అంటే మా ఫాదర్ దువా ఖతర్లో ఉంటారు. ఓకే, ఖతర్లో ఉంటారు. మా నాన్నకి హెల్త్ బాగాలేదన్నమాట, మా నాన్నకి షుగర్. ఇంకా నేను వెళ్తా అని ఇట్లా మొండిగా ప్రవర్తించడం వల్ల చాలా ఫీల్ అయిపోయాడు, నేను ఇలా ఉన్నానని నీకు తెలిసి కూడా నన్ను బాధ పెడుతున్నావు, వెళ్తా అంటున్నావు, నన్ను అందరూ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారని ఏడ్చాడు కూడా మా డాడీ. బట్ నేను అన్నా, అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటున్నావు, ఇప్పుడు మీ అందరికి ఏజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలి అలా అని చెప్పేసి అక్కడికి వెళ్తేనే నా ఫ్యూచర్ అని నేను చెప్పట్లే, కానీ ఏది ఈజీగా రాదు మనకు ఆపర్చునిటీ, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలని నేను అంటున్నాను అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేశా. ఇంకా తర్వాత ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా మా డాడీని అక్కడుంటే కూడా అక్కడికి కాల్ చేసి నీ బిడ్డ ఇట్లా పోయి ఎగురుతుంది, ఇక్కడికి వచ్చితే జీన్స్ వేసుకోవాలి, 1 పీస్ వేసేసుకోవాలి, అంటే క్యారెక్టర్ని బట్టి వేసుకోవాలి, అక్కడ ఉన్నప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకునే వాళ్ళం కదా, ఇక్కడ జస్ట్ జీన్స్ వేసుకున్నా కానీ ఆ డ్రెస్సులు ఏంటి, మన పరువు తీస్తుంది, ఎందుకు పంపిస్తున్నావు నువ్వు, నువ్వు ఒక తండ్రి నా అది అని చెప్పేసి మస్తు తిట్టారంట. ఎవరు మా మమ్మీని ఎవరు ఏమన్నా, మా డాడీని ఎవరు ఏమన్నా కాల్ చేసి నాకు చెప్తారు, నేను దానికి ఆన్సర్ చెప్తాను. వాళ్ళు తిట్టారు కదా, తిట్టినంత మాత్రం నేను ఇక్కడ రాంగ్ ఏం లేను కదా, నేను కరెక్ట్ ఉన్నాను కదా, నేను రాంగ్ అయిన రోజు నువ్వు ఆ మాటలు పట్టించుకొని ఒక్కటే క్లారిటీ ఇస్తాను నేను.